హాయ్ ఫోక్స్, దిస్ ఇస్ షణ్ముఖ్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ రోజు మనం కొన్ని సిచ్యువేషన్స్ లో ఏం జరుగుతుంది, అలాంటి సిచ్యువేషన్స్ లో మనం ఎలా రియాక్ట్ అవ్వాలో తెలుసుకుందాం. సో లెట్స్ డైవ్ ఇన్ టు ద వీడియో. మీరు ఎప్పుడైనా తుమ్మును ఆపుకోవడం వల్ల మీ ప్రాణాలు పోయే అవకాశం ఉందని అనుకున్నారా? ఎస్, అది నిజమే. చాలా మంది అందరూ ఉన్నారని తుమ్మును ఆపేసుకుంటారు, ఎవరైనా ఏమైనా అంటారని ఆలోచిస్తారు, కాకపోతే ఇంకొప్పుడు అలా చేయొద్దు. ఎందుకంటే తుమ్మును ఆపుకోవడం వల్ల మన గొంతు దగ్గర ఉన్న ఎముకలు విరిగే అవకాశం, ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉన్నాయి. ఇది నేను చెప్పింది కాదు, డాక్టర్ వెర్నర్ చెప్పారు. తుమ్మేటప్పుడు ఆ ఫోర్స్కి మన విండ్పై బ్రేక్ చేసి గాలిని మన నెక్ దగ్గర ఉండే సాఫ్ట్ టిష్యూస్లోకి పుష్ చేసేంత ఎక్కువ ఫోర్స్ ఉంటుంది. ఇలాంటి కేసెస్లో కోలుకోవడం చాలా కష్టం అండ్ ఛాన్సెస్ కూడా తక్కువ. కోలుకోవడానికి ఒక వారం రోజులు హాస్పిటల్లో జాయిన్ అయ్యి ట్రీట్మెంట్ తీసుకోవాల్సి ఉంటుంది, అప్పుడు కూడా గ్యారంటీ లేదు. సో ఎప్పుడైనా తుమ్ము వచ్చినప్పుడు ఆపుకోకండి, మనందరికీ అదొక కామన్ థింగ్ మాత్రమే. సో సిగ్గుపడకండి. నైట్ టైం పడుకునేటప్పుడు బెడ్రూమ్ డోర్ ఓపెన్ చేసి మాత్రం పడుకోవద్దు, ఎందుకంటే ఇంట్లో ఫైర్ యాక్సిడెంట్ నైట్ టైం ఎక్కువగా జరిగే అవకాశం ఉంటుంది. మీరు నిద్రలోకి జారుకున్న తర్వాత ఇంట్లో ఏదైనా ఫైర్ యాక్సిడెంట్ కానీ జరిగితే ఆ క్లోజ్ చేసిన రూమే మీ ప్రాణాన్ని కాపాడుతుంది. క్లోజ్ చేసిన డోర్ వల్ల మనకి తప్పించుకోవడానికి ఎక్కువ టైం దొరుకుతుంది. ఒకవేళ రూమ్లోకి పొగ రావడం కానీ మీరు గమనించినట్టయితే ఒక తడి టవల్ని తీసుకొచ్చి ఆ గ్యాప్లో పెట్టి కవర్ చేయండి. తప్పించుకోవడానికి ప్రయత్నించే సమయంలో మీతో ఎటువంటి విలువైన వస్తువులు తీసుకోవడానికి ట్రై చేయకండి, ఎందుకంటే ఆలస్యం చేయడం వల్ల మీ ప్రాణాలకే ప్రమాదం. గుర్తుపెట్టుకోండి, ఐఫోన్ పోతే రీప్లేస్ చేయొచ్చు, కానీ మన ప్రాణాలు పోతే రీప్లేస్ చేయలేంగా. కేవలం మెక్డొనాల్డ్స్ ఒక 30 డేస్ పాటు తింటే ఏం జరుగుతుంది? రియన్ విలియమ్స్ అని ఒక 29 ఇయర్స్ ఓల్డ్ పోస్ట్ మ్యాన్ కేవలం మెక్డొనాల్డ్స్ తింటూ తన బాడీని ఫిట్గా ఉంచుకోవచ్చు, బరువు తగ్గించవచ్చని ప్రూవ్ చేయాలనుకున్నాడు. సో దానికోసం రియన్ $20 to $30 ఖర్చు పెట్టి రోజుకి మెక్డొనాల్డ్స్ డేట్ ఒక 30 డేస్ తిన్నాడు. మెనూలో ఉన్న ప్రతి ఐటెంని కనీసం ఒక్కసారైనా తినాలని అనుకున్నాడు. దాని మెక్డొనాల్డ్స్ తినడం అనేది అంత హెల్దీ హ్యాబిట్ కాదని చెప్పారు రయాన్. ఇది ఒక జస్ట్ క్యాలరీ గేమ్ అని, మన బాడీని ఫిట్గా ఉంచడం కోసం ఎటువంటి డైట్ ఫాలో అవ్వాల్సిన పని లేదని చూపించడం మాత్రమే ఇది చేశారు. ఎక్సర్సైజ్ చేయడం వల్ల మన బాడీలో ఉన్న ఫ్యాట్ని మనం బర్న్ చేయగలమని చెప్పారు. ఇలా 1 మంత్ చేసిన తర్వాత గమనించిన రిజల్ట్స్ చూస్తే అందరూ షాక్కి గురయ్యారు, ఎందుకంటే రయాన్ 16 పౌండ్స్ వెయిట్ తగ్గాడు, అలాగే 2% ఆఫ్ ఫ్యాట్ని బర్న్ చేశాడు. సో ఇప్పుడు చెప్పండి, డైట్ అవసరమా? సో మీకు నచ్చిన ఫేవరెట్ ఫాస్ట్ ఫుడ్ సెంటర్ రెస్టారెంట్ని కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అండ్ ఐ హోప్ యూ లైక్ దిస్ వీడియో. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ షేర్. అండ్ దిస్ ఇస్ షణ్ముఖ్ సైనింగ్ ఆఫ్.